పేదల బియ్యం పక్కదారి పట్టియడంలో ఆ ఊరు స్టైలే వేరు. పక్క పథకం ప్రకారం టన్నుల కొద్ది బియ్యం అక్రమ రవాణా చేస్తుంటారు అక్కడి వ్యాపారులు. ఇదంతా తెలిసిన అధికారులు మిన్నుండిపోతుంటారు. ఫలితంగా పేదల బియ్యాన్ని పీకు తినే బియ్యం బకాసురులు కోట్లకు పడగలుతున్నారు. ఇంతకీ ఆ ఊరెక్కడా, ఏం జరుగుతుంది అక్కడ? న్యూస్ ఇండియా టీవీ గ్రౌండ్ రిపోర్ట్. గుంటూరు జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఏదైనా జరిగినా, ఎంత పెద్ద అవినీతి అధికారి అడ్డంగా దొరికినా ఈ గుంటూరు జిల్లాకు టచ్ అవ్వక్క ఉండలేదు. అవినీతికి, అక్రమాలకు, అభివృద్ధికి గుంటూరు ఏమాత్రం తీసిపోదు. దానికి తోడు ఆంధ్రప్రదేశ్ రాజధాని కూడా ఈ గుంటూరు జిల్లాలోనే ఏర్పాటైంది. ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రభుత్వం ఎన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినా ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న కొందరు ప్రభుత్వ పథకాలకు తూట్లు పొడుస్తున్నారు. ఫలితంగా ప్రభుత్వానికే చెడ్డ పేరు తెచ్చి పెడుతున్నారు. అవినీతి విషయంపై ముఖ్యమంత్రి ఉక్కుపాదం మోపినా అవినీతి నీడలో బ్రతికేవారు ఆ ఉక్కుపాదాన్ని మెప్పే పాదంగా స్వీకరిస్తున్నారు. ఫలితంగా కోట్లు గడిస్తున్నారు. మీరు చూస్తున్న ఈ ఊరికి ఓ పేరుంది. ఊరి పేరు విషయం పక్కన పెడితే అక్రమ వ్యాపారులకు పెట్టిన పేరు ఈ ఊరికి అబ్బింది. ఊరికి భద్రతగా ఉన్న చౌడేశ్వరమ్మ దేవాలయం ఈ ఊరిలో జరుగుతున్న అవినీతి వ్యాపారానికి సాక్షిగా నిలుస్తుంది. ఎలాంటి భయం లేకుండా, ఎవరికి బెదరకుండా అక్రమాలు చేస్తున్న వ్యాపారులు, వారి వ్యాపారానికి ఆ తల్లి అండగా నిలుస్తుంది. తన చాటునే అక్రమ వ్యాపారం జరుగుతున్న పాపం పండించే రోజు కోసం ఎదురు చూస్తుంది. ఆ ఆటోల్లోంచి మూటలు ఎత్తుకెళ్తున్నారే వారు కూలీలు. కూటి కోసం కూలీలుగా మారి పేదల కూడును పెద్దలకు అప్పచెప్తుంటారు. ఈ వీడియోలో కనిపిస్తున్నాడే ఇతన వ్యాపారాన్ని కంటికి రెప్పలా కాపాడే గుమస్తా. కూలీలు తెచ్చే ప్రతి గింజకు తూకం వేసే బాధ్యత ఆయనది. బస్తాల కొద్దీ పేదల బియ్యం ఒక్క చోటే చేర్చి దాన్ని టన్నుల కొద్దిగా చేసి టస్కర్ లారీల్లో జిల్లాలు దాటించే నైజం ఆ వ్యాపారులది. ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది చూడండి, కూలీలు తెచ్చిన బస్తాలను ఎలా తూకం వేస్తున్నారో చూడండి. తూకం తర్వాత గుట్టలుగా పేరుస్తున్నారో చూడండి. ఒక్కో రోజుకు ఆ గూడెంలో 40 టన్నుల కొద్ది పేదల బియ్యం వస్తుందంటే నెల రోజులకు అవి ఎన్ని టన్నులుగా మారుతుంది, ఎంత ఆదాయాన్ని ఆ అక్రమార్కులకు తెచ్చి పెడుతుంది అన్న లెక్కలు వేసి చూస్తే ప్రభుత్వ ఖజానాకు ఎంత గండి పడుతుందన్న సత్యం బట్టబయలవుతుంది. దమ్మం కలిసిందిలే. అంత దర్జాగా ఇంత పెద్ద అక్రమ వ్యాపారం చేస్తూ కోట్లు గడిస్తున్నారంటే వారు వెనక పెద్దలుంటారన్నది నమ్మని నిజం. ప్రభుత్వం పెద్దలుండొచ్చు, రాజకీయ నేతలుండొచ్చు, రౌడీ గాళ్ళు ఉండొచ్చు, ఎవరున్నా సరే ఇలాంటి అక్రమ వ్యాపారాలను అరికట్టాల్సిన బాధ్యత జిల్లా అధికారులపైనే ఉంది. గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం నకరికల్లు మండలం కుంకలగుంట గ్రామంలో జరుగుతుంది ఈ వ్యాపారం. ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్థితి సిద్ధాంతాలను తూచా తప్పకుండా పాటించాల్సిన బాధ్యతలో ఉన్న స్పీకర్ నియోజకవర్గంలోనే ఉంది ఈ గ్రామం. గ్రామ అధికారులతో పాటు నియోజకవర్గ పెద్దలు, సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారుల వరకు అక్కడ జరుగుతున్న చీకటి వ్యాపారం గురించి తెలుసు. అంతా తెలిసినా వీరు మౌనం పాటించడం వెనుక కారణాలు ఏంటన్న మాటలకు సమాధానం తెలియరాడం లేదు. పచ్చ నోటుకు తలవంచారా, గులాబీ నోటుకు దాసోహమయ్యారా అన్న సవాళ్లు లేకపోలేదు. ఇది న్యూస్ ఇండియా టీవీ ఛానల్ సిద్ధాంతాలపై ఆకర్షితుడైన అజ్ఞాత వ్యక్తి ఛానల్ మీద నమ్మకంతో పంపించిన దృశ్యాలు ఇవి. అతను పంపిన సందేశంలో మీడియా వ్యవస్థను ప్రశ్నించారు. మీ వల్ల ఇద్దా అని నిలదీశాడు. నిజం చెబుతాం, నిజాయితీగా ఉంటామన్న మాటలకు నిదర్శనంగా ఉంటారా అన్న ప్రశ్న కూడా వేశారు. ఆయన సందేశానికి ఈ రకంగా సమాధానమిస్తున్నాం, అధికారుల దృష్టికి తీసుకెళ్లడం మీడియా బాధ్యత, వాటిని అరికట్టాల్సిన బాధ్యత మాత్రం అధికారులదే. ఇప్పటికైనా చర్యలు తీసుకుంటారా, అక్రమ వ్యాపారానికి కట్టడి చేస్తారా, లేదా గులాబీ నోటుకు దాసోహమవుతారా అన్న ప్రశ్నలకు సమాధానం మాత్రం
ప్రభుత్వ పెద్దల దగ్గరే ఉంది.